ప్రశాంత్ జాబ్స్ అడ్డా సో ఈరోజు మార్చ్ ఎయిటీన్త్కి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం మనం మార్చ్ ఎయిటీన్త్ రోజు మనకి ట్రేడ్మెన్ అండ్ టెక్నికల్ రెండు ట్రేడ్స్కి సంబంధించిన రన్నింగ్ అయితే జరుగుతుంది సో ట్రేడ్మెన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు టెక్నికల్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఎయిటీ మెంబర్స్ అలా ఉన్నారు టెక్నికల్ వచ్చేసి ఓన్లీ వన్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ మాత్రమే ఉంది సో మొత్తం కలిపి ఓవరాల్గా థర్టీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకే నెక్స్ట్ ఈరోజు వచ్చేసి డిస్టిక్స్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట్ సూర్యాపేట్ వికారాబాద్ వనపర్తి వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ యాదాద్రి భువనగిరి ఉన్నారు ట్రేడ్మెన్కి వచ్చేసి టెక్నికల్కి వచ్చేసి ఓన్లీ ఆదిలాబాద్ మాత్రమే ఉన్నారు ఫస్ట్ వచ్చేసి మనకి రన్నింగ్ జరిగింది రన్నింగ్ వచ్చేసి ఫస్ట్ ఎవరికి ఉంచారంటే ట్రేడ్మెన్ వాళ్ళకు రన్నింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెక్నికల్ వాళ్ళకు ఉంచారు టెక్నికల్ వాళ్ళు వచ్చేసి ఓన్లీ త్రీ బ్యాచెస్ మాత్రమే ఉన్నారు సో మనకి రన్నింగ్ కూడా హైట్ ఈరోజు హైట్ వచ్చేసి జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ మాత్రమే ఉంచారు సో చాలామంది హైట్ పెంచారు హైట్ పెంచారని చెప్పేసి అంటున్నారు కానీ అది కాదు సో జస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ మాత్రమే ఉంచారు ట్రేడ్మెన్కి సో టెక్నికల్గా అయితే జస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ మాత్రమే ఉంచారు నూట అరవై ఆరు మాత్రమే ఉంచారు అసలు టెక్నికల్గా పెంచలేదు ట్రేడ్మెన్కు సేమ్ యాజ్టీస్గా ఉంది ఓకే సో ఈరోజు వచ్చేసి బ్యాచ్ వైజ్గా చూసుకుంటే బ్యాచ్కి టూ హండ్రెడ్ మెంబర్స్ని వదిలారు సో ఈరోజు లో ఫస్ట్ టూ త్రీ బ్యాచ్లు అయితే ఎక్కువ కౌంట్ తీసుకున్నారు సో ఫస్ట్ బ్యాచ్లో అయితే ట్వంటీ టు ట్వంటీ త్రీ మెంబర్స్ తీసుకున్నారు సో బ్యాచ్లు పెరిగిన కొద్ది కొంచెం కౌంట్ తగ్గించారు సో గా అయితే ఒక ఇరవై ఇరవై రెండు మందిని ఫస్ట్ బ్యాచ్లో నెక్స్ట్ తర్వాత బ్యాచ్లలో జస్ట్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ని అలా తీసుకున్నారు లాస్ట్ బ్యాచ్లో అయితే ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ లా తీసుకున్నారు ఓవరాల్గా మాత్రము ట్వెల్వ్ మెంబర్స్ని అయితే తీసుకున్నారు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి టెక్నికల్ వాళ్ళకు వచ్చేసి జస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ ఉంది సో వాళ్ళని కూడా సేమ్ బ్యాచ్కి ఓవరాల్గా ట్వెల్వ్ థర్టీన్ మెంబర్స్ని అయితే తీసుకున్నారు సో త్రీ బ్యాచెస్ మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క బ్యాచ్లో ఫోర్టీన్ మెంబర్స్ని అలా తీసుకున్నారు సో నెక్స్ట్ వచ్చే టెక్నికల్ వాళ్ళు అయితే హైట్ తక్కువ ఉన్నగా పర్లేదు కంపల్సరీగా వచ్చి పార్టిసిపేట్ అయితే చేయండి అందరికీ కూడా ఎవరైతే రన్నింగ్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్